శిఖండ ముగ్ధ ముఖమండల అయినప్పటికీ నీ ముఖం ఎలా ఉంది? విరిగింది ధనుసూర్చి హో అని వాళ్ళంతా తర్వాత అనుకున్నారు, కానీ అప్పుడు నీ ముఖం ఎలా ఉంది? శిఖండముతో కూడినటువంటి ముగ్ధ ముఖమండలం ఉంది. అంటే జులపాల చుట్టూ మొహాన పడుతూ ఉందిట ఆ 16 సంవత్సరం వయస్సులో. అలాగా చెదిరిపోయినటువంటి చుట్టూ మొహాన పడి అందంగా కనిపిస్తుంది. వీడు అసలు తను అందంగా ఉన్నాడని కానీ ధనుసు గొప్పదని కానీ ఏమి దృష్టి లేదు. అయోమయం అంటే ఇన్నోసెన్స్లో అమాయకుడుగా ఉన్నట్ట, అమాయకమైన మొహంతో విరిచేట. అండ్ ది కర్ల్స్ ఆఫ్ హెయిర్ ఇట్ వాజ్ ఫాలింగ్ ఆన్ హిస్ ఫేస్ హ్యాప్ హెజెడ్. హీ వాజ్ నాట్ ఈవెన్ 16 ఇయర్స్. ది ఫేస్ వాజ్ సో వెరీ ఇన్నోసెంట్ ఆఫ్ హిజ్ ఓన్ బ్యూటీ అండ్ సో వెరీ ఇన్నోసెంట్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది బౌ. సో ఇట్ వాజ్ పెయింటెడ్ వన్స్ అగైన్ లైక్ దట్. దీనికి తాను ఇంత వాడిని అనేటువంటి దృష్టి ఉండేటువంటి మనిషి కాదు, వయస్సు కాదు. విరిచాను చూసావా అనేటువంటిది ఏం లేదన్నాడు. వీళ్ళు విరిచాను అది విరిగింది, వీడికి తెలియనే తెలియదు అన్నాడు. ఈవెన్ రామ హిమ్సెల్ఫ్ డిడ్ నాట్ నో, హీ వాజ్ నాట్ కాన్షియస్ దట్ ఇట్ వాజ్ బ్రోకెన్. హీ వాజ్ హి ఫేస్ వాజ్ సో ఇన్నోసెంట్ అండ్ ఇట్ ఈస్ డిపిక్టెడ్ లైక్ దట్ సో ఇన్నోసెంట్లీ. మళ్ళీ ఇట్లా చూసామన్నాడు అని లక్ష్మణుడు. ఆర్యే పశ్య పశ్య వదిన గారు ఈ బొమ్మ చూసారా లక్ష్మణుడు అంటున్నాడు. ఏమిటి? సంబంధినో వశిష్ఠాదీన్ యశతాదస్తవార్చతి. నీ తండ్రి గారు బంధువులందరినీ మర్యాద వేసి రండి రండి అని అర్చిస్తున్నాడు పెళ్లికి. మా వాళ్ళంతా వచ్చేటప్పుడు ఆ బొమ్మ వేశారు ఇక్కడ. దశరథుడు, కైక, కౌసల్య, సుమిత్ర, పరివారం, బంధువులు, శాంత, ఆవిడ భర్త, వాళ్ళ పిల్ల, ఓ పిల్ల పిల్ల కూడా వచ్చేస్తే వీళ్ళంతా రండి రండి మర్యాదలు చేస్తున్నారు జనక మహారాజు. ఆ బొమ్మ అలా వేసేసాడు వాడు అక్కడ. సో లక్ష్మణ సేస్, సీత, హ్యావ్ యూ సీన్ దిస్ పిక్చర్? దిస్ ఈస్ వండర్ఫుల్. యువర్ ఫాదర్ హియర్ ఈస్ విత్ ఓపెన్ ఆర్మ్స్ అండ్ విత్ గ్రేట్ వెనరేషన్ ఇన్వైటింగ్ ఆల్ అవర్ ఫెలోస్ ఫర్ మ్యారేజ్. దే ఆర్ కమింగ్ అండ్ హీఈస్ రిసీవింగ్ అండ్ ఇట్ ఈస్ ది పిక్చర్. గౌతమశ్చ శతానందో జనకానాం పురోహితః. గౌతమ కుమారుడైనటువంటి శతానందుడు అంటే అహల్యాపుత్రుడు, జనక మహారాజుల వారి పురోహితుడు అతడు. ఆయన కూడా తొందరపడుతూ అర్రే పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పి రాజుగారికి ఎక్కడ ఏ తేడా వస్తుందో జనక మహారాజు కానీ రాకుండా కవరప్ చేసుకునేందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదలు చేస్తూ దయచేయండి దయచేయండి అని విశ్వామిత్రుడిని వాడిని తీసుకొస్తున్నట్ట. సో ది నోబుల్ సెయింట్ అండ్ హై ప్రీస్ట్ కాల్డ్ శతానంద, హూ ఈస్ ది ప్రీస్ట్ ఆఫ్ ది కింగ్, హీ వాజ్ ఆల్సో ఇన్ ఏ హర్రీ టు ఇన్వైట్ ఆల్ ది సేజెస్ అండ్ ది అటెండెంట్స్ ఆఫ్ రామాస్ ఫాదర్స్ కోర్ట్. సో ఆల్ ది పీపుల్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ అజిటేటెడ్ టు రిసీవ్ ది పీపుల్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ దశరథ. సో ఇట్ ఈస్ డిపిక్టెడ్. ఈ బొమ్మ వేశారు చూసారా అని అంటే రాముడు అన్నాడు అప్పుడు. సుశ్లిష్టమేతడు, ఇది అన్ని విధాల చక్కగా అతికిన సంబంధం తమ్ముడు. ఇది సీతను నేను పెళ్లి చేసుకుంటాం కాదు, ఆ వంశానికి ఈ వంశానికి వియ్యం రావటం అనేది చాలా ఆశ్చర్యం. సుశ్లిష్టం అంటే చక్కగా అతికిన సంబంధం తగినది. ఎందుకంటే జనకానాం రఘూనాంచ సంబంధ కశ్యన ప్రియ. జనక వంశాన్ని జనకుల వారికి రఘువుల వంశం వారికి సంబంధం ఎవరికి ప్రియము కాదు, ఎవరికి ఆనందం కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో? ఏమిటో వీళ్ళకి పెళ్ళి అవుతుంది అని ప్యాసివ్గా ఉండవలసిన వాడు ఎవడు లేడు. అందరూ కూడా నిండిపోయి ఎక్కి తొక్క సంతోషంతో ఉన్నటువంటిది. ఎందుకంటే ఎత్ర దాత గృహీత స్వయం కుశికనందన, పిల్లను ఇచ్చినటువంటి వాడు విశ్వామిత్రుడే. అటు పక్కకి వెళ్ళి మళ్ళీ మగపల్లి వాళ్ళ వైపు నుంచి పిల్లని పుచ్చుకున్నవాడు వీడే అన్నాడు విశ్వామిత్రుడు. అక్కడ యజ్ఞానికి తీసుకెళ్ళినవాడు వీడే, వాడి చేత పిల్లని ఇప్పించిన వాడు వీడేట. అంటే కన్యాదాత వీడే, ఇటుపక్క ప్రతిగ్రహీత వీడే, ఆడపల్లి వాళ్ళలో పెద్దవాడు వాడే, మగపల్లి వాళ్ళలో పెద్దవాడు వాడే, ఎందుకు బాగుంటుంది అన్నాడు విశ్వామిత్రుడైతే. సో రామాసేస్, దిస్ ఈజ్
An alliance between two noble families. It's not simply a marriage of myself and Sita, but it is a marriage of two noble families. So it is so very noble, so very happy. Everyone was happy and nothing else. Why? Because Vishwamitra was the great sage of the age. He was the discoverer and the seer of the Gayatri Mantra, you know. And he was respected and adored by all in those days. And he brought Rama here. Therefore, he came with the alliance of the bridegroom. And he asked Janaka to show the bow. So, he brought the bride to the bridegroom. So, he is the elderly man on both the sides to make this alliance fruitful. So, Vishwamitra represents both the sides of the alliance. Then, how is it? It cannot but be happy, so everyone is happy. So, it is depicted like this in this picture. You bommalo? Indaru santosha bharitulai apudunatundi drishyam vesaru. Exactly, it was represented as it happened in those days when Rama was less than 16 years. Appudu Sita annadi. Ete kalu. Tatkala kruta godana mangalaha chatvara prataraha vivaha dikshitaha. Idigo, aa samayamlo naluguru annadamulu vivaha dikshalo nilabadinatuvanti varu. ఆ కాలమునందు కృత గోదాన మంగళాహ గోదానము శుభమైనటువంటి గోదానములు చేశారట. గోదానములు అంటే ఏమిటండి? గోవును దానం చేయటం కాదు, గుండు చేయించటం. తిలక పెట్టి గుండ్లు చేయించారట వివాహ దీక్షకి ఆ రోజుల్లో. గోదానం అంటే గుండు కొట్టించడం అని అర్థం, ఆవుని ఇవ్వటం ఒకటే కాదు. ఇక్కడ గుండు కొట్టించడం అని అర్థం. నలుగురు అన్నదమ్ములు శుభ్రంగా పిలకలు పెట్టేసి గుండు చేయించిన బొమ్మలు వేసి ఉన్నాయట అక్కడ. చత్వారహ భ్రాతరహ నలుగురు అన్నదమ్ములు కూడా. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ ఐ సీ సీత సేస్ ఆల్ యువర్ బ్రదర్స్ రామ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బ్రదర్స్ ఫోల్ క్లోజ్లీ షేవ్డ్ హెడ్స్ విత్ ఓన్లీ వన్ టఫ్ట్ ఆఫ్ హెయిర్ బికాస్ ఫర్ ది స్పిరిచువల్ అబ్జర్వెన్స్ ఆఫ్ ది మ్యారేజ్ రిచువల్ జస్ట్ లైక్ జాన్ లుక్ బెల్జియం నుంచి మొన్ననే వచ్చి ఉపనయనం చేయించుకుని వెళ్ళాడు పిలకలు పెట్టుకుని. సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ వీ సీ ఆల్ యువర్ బ్రదర్ ఆల్ ఆఫ్ యూ ఫోర్ బ్రదర్స్ క్లోజ్లీ షేవ్డ్ విత్ టఫ్ట్స్ ఆఫ్ హెయిర్ యాజ్ ఎ సైన్ ఆఫ్ ది ఆస్టెరిటీ యు హ్యావ్ అండర్టేకెన్ ఫర్ ది మ్యారేజ్ రిచువల్ దట్ ఈస్ ది పిక్చర్ ఐ సీ హియర్ అన్నదమ్ములు నలుగురు స్వరకర్మ పిలకలు గుండ్లతో తమాషగా గమ్మత్తుగా ఇక్కడ ఉన్నారు అనేది. సో ఐ సీ యూ హియర్ your face in shaved head.